विशाख जिला गाजुवाक नियोजकवर्ग टीडीपी माजी एमएलए पल्ला श्रीनिवासराव आदेश मेरे को गाजुवाक 65वां वार्ड काकतीय कूडेल वद्द गोमाडुवासु मरियु सिंगूरी अनंत आध्वर्यंलो 72वा गणतंत्र दिनोत्सव वेडुकलु घनंगा जरिगायी। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा माजी कार्पोरेटर्लु पल्ला श्रीनिवासराव गंधं वेंकटराव प्रसाद श्रीनिवासरावुलु विचेसि डाक्टर बीआर अंबेडकर् विग्रहानिकी पालाभिषेकं चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1950 నవంబర్ 26న రాజ్యాంగం రాసినప్పటికీ అది జనవరి 26న ప్రవేశపెట్టారని అన్నారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక సంస్కరణలు చేపట్టి వ్యవస్థలు ఏ విధంగా పని చేయాలి, ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడాలి అనే విషయాలను రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు। ఆ రోజుల్లో వారు అంత కష్టపడినందున నేడు మనం ఇంత ఆనందంగా ఉన్నామన్నారు। అలాగే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సీఎం జగన్ పదవి చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు। రాజ్యాంగ విలువలు తెలియని పార్టీ వైసీపీ పార్టీ అని మండిపడ్డారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పులి రమణరెడ్డి, గంట అబ్బాయి, రెడ్డి వాసు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు, దాని భాగంగా ఈ రోజు భారతదేశం అంతా కూడా ఈ రాజ్యాంగాన్ని సూచన తప్పకుండా పాటిస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం రాజారెడ్డి రాజ్యాంగాన్ని మాత్రం పూజా తప్పకుండా పాటిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి రావాలన్న ఆలోచనతో మా కేంద్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో మన రాజ్యాంగ సృష్టికర్త ఎక్కడైతే నిలిచారో ప్రతి ప్రాంతంలో కూడా పాలాభిషేకం చేసి ఈ నాయకుల బుద్ధి రావాలనే ఆలోచనతో కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం, దానికి మేము అందరం కూడా పాటిస్తూ ఈరోజు మంచి రోజు 72వ స్వాతంత్ర గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ వాడ వాడలు కూడా ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది। రాజారెడ్డి రాజ్యాంగాన్ని విడనాడాలన్న ఆలోచనతోనే ఈ అంబేద్కర్ గారి పాలాభిషేకం చేశాం। ఈ అధికారులు కూడా ఇలాచండి ప్రభుత్వాలు మారుతుంటే అధికారి అనేవాడు 70 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగం చేయరు కాబట్టి రాజ్యాంగానికి అనుగుణంగా మీరు పాలించాలి తప్ప నాయకులకి మీరు తృప్తిగా ఉంటే ఈరోజు మీరు భవిష్యత్తులో పాడే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి, రాజ్యాంగానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు నడవాలని చెప్పేసి అప్పుడే మనకు సంపూర్ణ స్వాతంత్రం వస్తుందని చెప్పేసి మనసారా కోరుకుంటూ నాకు ఈ కార్యక్రమం ఇచ్చిన